నమస్తే నిరుద్యోగులు మళ్ళీ రోడ్ ఎక్కుతున్నారు సో గ్రూప్ టూ పోస్టులు పెంచాలని కొంతమంది మెగా డిఎస్సి వేయాలని కొంతమంది జివో ఫార్టీ సిక్స్ అని కొంతకాలంగా ఈ మూమెంట్ ఇంకా కంటిన్యూ అవుతున్నది త్రీ వన్ సెవెన్ జివో కోసం నిరుద్యోగులు ఉద్యోగులు దాంతోపాటుగా ఈ గురుకుల యాస్పిరెంట్స్ కూడా వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు మొన్న ఏకంగా రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది సో ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూలో ఈ నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కేసీఆర్ మీద ఏ రకంగానైతే పోరాడిరో అప్పుడే మళ్ళీ ఈ పోరాటం స్టార్ట్ చేసిరు దీంట్లోకి కేసీఆర్ అండ్ బ్యాచ్ కూడా ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది ఏ నిరుద్యోగుల అంశంతో అయితే మేము ఓడిపోయామో ఆ నిరుద్యోగులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నది సో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఎందుకు ఈ అసంతృప్తి స్టార్ట్ అయింది ఈ అసంతృప్తిని క్యాస్ట్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ ఏం చేస్తున్నది బీజేపీ ఏం చేస్తున్నది ఓవరాల్గా మనం డిస్కస్ చేద్దాం నా ముందు సురేష్ యాదవ్ ఉన్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ నమస్తే సురేష్ యాదవ్ నమస్కారం సో ఎట్లా చూస్తున్నారు మీరంటే మీలాంటి వాళ్ళు అంటే గత ఫైవ్ టు టెన్ ఇయర్స్గా ఉద్యోగాలు రాలేదని ఫైట్ చేశారు మీలాంటి వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది నాయకులు మిమ్మల్ని కొట్టించినారు సో ఇట్లాంటివన్నీ జరిగినాయి సరే మార్పు రావాలనుకున్నారు అందరూ కలిసి కొట్లాడితే మార్పు జరిగింది గవర్నమెంట్ మారింది సో ఈ సిక్స్ మంత్స్ గ్యాప్ లో కొంత గ్యాప్ అంతా కూడా ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఇదంతా నడిచింది వాళ్ళు ఒక హండ్రెడ్ డేస్ మాకు సమయం కావాలని ఒకటి అడిగినారు మొత్తానికి ఒక ఆరు నెలలు కంప్లీట్ అయింది మళ్ళీ ఒక మూమెంట్ స్టార్ట్ అవుతున్నది సో దీనికి కారణాలు ఏంటి అని మీలాంటి వాళ్ళు విశ్లేషిస్తున్నారు వాస్తవంగా ఏంటంటే దొంగల్ని దొంగల్ని దింపి దోపిడి దొంగల్ని ఎక్కించుకున్నట్టు గవర్నమెంట్ జరిగిపోయింది అనేది విద్యార్థుల వాదన ఎందుకంటే ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పేసి ఎవరు ప్రగతి భవన్ తలుపులు ఎప్పుడు తెలిసి అని చెప్పేసి ఆడున్న కొంచెం కంపెనీ పక్కకు పెట్టి ఇటున్న పోలీసులను జరిపి వాళ్ళు ఏం చెప్పారు ఒక ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అన్ని మీ దగ్గరికి వస్తాయని చెప్పేసి అరచేతిలో వైకుంఠం చూపెట్టారు అప్పుడు ఎలక్షన్ల ముందు ఎవరు అడగ ముందుకే వాళ్ళే ఏడ ధర్నా జరిగినా ఏడ ఏ కార్యక్రమం జరిగినా మీరు కూడా వచ్చారు చాలా రేవంత్ మాటలు మీరు కూడా చూశారు సో స్పష్టంగా అడగ ముందుకే చాలా చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారు గజనీ లాగా మారిపోయిండు ఎట్లా అంటే ఒక ఐదు పదిహేను గజన సినిమా మీరు చూసుకున్నారు పదిహేను నిమిషాలకు గతం మర్చిపోతాడు కదా సో సేమ్ టు సేమ్ అదే విధంగా అండి కేసీఆర్ అయితే కేసీఆర్ తాత ముత్తాతలాగా మారిపోయిండు భావదరిద్రం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఆ రోజు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని నమ్మినటువంటి నిరుద్యోగులు ఆ రోజు రేవంత్ రెడ్డి మాట విన్నటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా సద్దులు పెట్టుకొని అన్నం పెట్టుకొని సైకిళ్ళ మీద గ్రామ గ్రామాల్లో వెళ్ళి డప్పు పెట్టుకొని గజ్జ కట్టుకొని ఈసారి కేసీఆర్ వస్తే మేము చచ్చిపోతాం ఈసారి కేసీఆర్ మీరు ఈసారి ఓటేస్తే ఖచ్చితంగా మా చావులు చూస్తారు మమ్మల్ని మేము బతకాలంటే కాంగ్రెస్ కోటేయండి మేము చావాలనుకుంటే బీఆర్ఎస్ కోటేయండి అని చెప్పేసి ఇదే నిరుద్యోగులు మొత్తం కూడా వేసిండు వీళ్ళ ముఖాలు కాంగ్రెస్ మొక్కలు వీళ్ళు 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 అంటారు ఇప్పుడు జానారెడ్డి ఇంట్లో ముగ్గురు ఉన్నారన్న ఇద్దరు ఉన్నారు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ ముఖం చూసేసారా ఓటర్లు ఎవరు ముఖం చూసి కింద నిరుద్యోగుల ముఖాలు కింద కార్యకర్తల ముఖాలు చూసి ఓట్లు కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే మొత్తం మీకు ఈయన వచ్చిండు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొత్తం నన్ను చూసే ఓట్లు పడుతున్నాయి ఫీలింగ్ మీద ఈ బండి కింద పోయే కుక్క ఉంటుంది కదా ఆ కుక్క వాక బండి కింద నీడకపోయినట్టు ఈ కుక్క ఈ బండిని మోస్తున్న ఫీలింగ్ రేవంత్ రెడ్డి ఫీల్ అయ్యి ఏం చేసిండంటే ఇప్పుడు ఆ రోజు రాళ్లతో కొట్టమండి పార్టీలు మారిన వాళ్ళని రాళ్లతో కొట్టమని చెప్పేసి బీఆర్ఎస్ లో దోసుకున్న దొంగలు కదా బీఆర్ఎస్ లో దోచుకున్న దొంగలు మొత్తం కూడా పర్సెంటేజ్లు తీసుకొని జాయిన్ చేసుకుంటుండు ఇక నిరుద్యోగుల ఇష్యూ వచ్చింది కదా రాహుల్ గాంధీతోని ప్రియాంక గాంధీతోని సోనియా గాంధీతోని ఖర్గే గారితోని పెద్ద పెద్ద వాళ్ళతో హామీలు ఇప్పించినావు కదా ఆ రోజు ఏం చెప్పినావు మేము మాకు ఓటేస్తే మేము అధికారం వస్తే ఆరు నెలల్లో మూడు నెలల్లో మూడు నెలల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ వస్తే ఏమైతుంది ముఖ్యంగా నీకు ఒక ఎగ్జామ్ ఉన్నది అనుకున్నా జాబ్ క్యాలెండర్ లో నీకు పలానా ఎగ్జామ్ పలానా డేట్ ఉన్నదని ఒక సమయం ఉంటది గడువు ఒక మూడు నెలలు లేదా రెండు నెలలు లేదా నాలుగు నెలలు ఈ సమయం ఉంటది క్లారిటీ ఉంటది దానిలో స్పష్టంగా ఉంటది నీకు ఏ జాబ్ ఎప్పుడు అనేది క్లారిటీకి ఇస్తానే ఉంటాం సో జాబ్ క్యాలెండర్ వేయకపోవడానికి వేయకుండా మోసం చేసి ఇప్పుడు ఏం చేసిందంటే వీళ్ళని మర్చిపోయింది వీళ్ళని అసలు వీళ్ళు ఎవరో కూడా తెలవట్లేదు ముఖం కూడా కనీసం ముఖం కూడా చూపెట్టట్లేదు ఇప్పుడు ఏమైతుంది నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు ఈ ఇంకా పెద్ద పెను ప్రమాదం ఏడ ఉన్నదంట ఇప్పుడు మనం ఇంట్లో తాళం వేసుకొని పోతే కాక మనం తాళం గట్టిగా పక్కడ ఇంత డబ్బులు లేకపోతే బంగారం ఉంటే తాళం వేసుకొని పోతాం కదా ఇంటికి ఈ చెడ్డీ గ్యాంగులు వస్తాయి కదా ఈ చెడ్డీ గ్యాంగులు వచ్చి మొత్తం తలుపులు బల కొట్టుకుని గోడలు బల కొట్టుకొని దూరాలని చూస్తారు కదా సేమ్ అట్లా బిఆర్ఎస్ చెడ్డీ దొంగలు వచ్చారు ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు రెచ్చ కొడుతున్నారు ఏడవ ఉద్యమం ఉంటే ఏడా వాళ్ళ ముఖాలు లేవు ఇప్పుడు కేటీఆర్ కి హరీష్ రావుకి కేసీఆర్ కి ముఖం లేదు ఇక ఏం చేస్తు ఒక ముప్పై సంఘ ముప్పై యూట్యూబ్ ఛానల్ ఇట్లా ఒక ముప్పై నలభై ఛానల్ పెట్టి మంత్లీ ఒక ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఇట్లా ఛానల్ క్రియేట్ చేసిండు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుండు ఓ సంఘాలను క్రియేట్ చేసిండు సంఘాలను క్రియేట్ చేసి ఆ సంఘం నేతలు రాష్ట్ర అధ్యక్షుడు నెలకు ఒక ఐదు లక్షల జీతం కార్ మెయింటెనెన్స్ ఒక కారు ఇట్లా ఏం చేస్తుండంటే ఈ నిరుద్యోగుల నిరుద్యోగ ఇష్టం మీద ఎంటర్ అవుతుంది వాస్తవంగా సంపినోడే సన్నాయి ఊదినట్టు సంపినోడే సన్నాయి డబ్బు మేళం కొట్టినట్టు సంపినోడే వచ్చి మళ్ళీ తలగోరు పెట్టినట్టు ఈ పదేళ్ల కాలంలో వాడు సంపింది వందల మంది నిరుద్యోగులు చంపింది వాడే కదా మీలాంటి జర్నలిస్టుల్ని తిన్మార్ మల్లన్న లాంటి జర్నలిస్టుని సరే అంటే ఇలా కాంగ్రెస్ లీడర్ కావచ్చు కానీ ఆ రోజు అయితే జర్నలిజం చేసిన మీరు ఒక ఛానల్ తరపున ఉండి గిరిజనుల పక్షాన్ని ఉన్నారు కదా మాలాంటి వాళ్ళు విద్యార్థుల తరఫున ఉన్నాం కదా మన మీద దాడులు చేసి మనని చంపాలని చూసి మన ఛానల్ లాక్కోవాలని చూసిన వాళ్ళు మనని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ గ్రూప్ టూ పోస్టులు పెంచాల్సింది ఎట్లా పెంచారో మేము పోరాడతాం అని అంటుండే ఇప్పుడు నేను అందరిని కానీ ఇక్కడ ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ మీద ఒక పెయిడ్ ఆర్టిస్ట్లు ఏం చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఒక వాట్సాప్ గ్రూపులు చేస్తారు వీళ్ళే అడ్మిన్ అంతా వాళ్ళే ఉంటారు ఏం చేస్తారంటే ఆస్పిరెంట్స్ అని చిన్న వాయిస్ మెసేజ్ పెట్టి అది ఎక్కడో అక్కడ ఆఫీస్ కడ ఇదంతా క్రియేట్ చేసింది రియాజ్ అండ్ ఇంకో ఇప్పుడు అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా చేసిరు ఇప్పుడు ఏం ఏం ఎలక్షన్ అంటే ఈ లక్షల ముప్పై లక్షల మందిని తీసుకుపోయి తాకట్టు పెట్టుకొని మా మద్దతు కేటీఆర్ కి అని చెప్పేసి అక్కడ కొన్ని డబ్బులు కొట్టేసుకున్నారు మళ్ళీ ఏం చేసిరు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళే ఎవరైతే మన మీ ఇక్కడ మీ నిరుద్యోగులతో ఇంటర్వ్యూ అని చెప్పేసి పెట్టుకున్నారు కదన్న వాళ్ళని మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ కేటీఆర్ పిలిపించుకొని వాళ్ళకే పేడ్ ఆర్టిస్టులు కదా వాళ్ళ నిత్యం అదే పనిగా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ముఖం లేదు కదా వీళ్ళ నిరుద్యోగుల పక్షాన్ని వచ్చే ముఖం లేదు ఇప్పుడు వాళ్ళ మోతిలాల్ నాయకు నిజంగా నికాసైన ఉద్యమం చేస్తుండు మెగా డిఎస్సి కోసం ఈ యొక్క పోస్టులు పెంచాలని చెప్పేసి ఉద్యమం చేస్తుండు అక్కడికి ఎంటర్ అయి సానుభూతి పొందడం కోసం మళ్ళీ ఏం డ్రామాలు చేసిందంటే ఎప్పుడైతే ఎవరైతే ప్రబలిక ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పక్కన పెట్టి ఆ ఉద్యమం వీలే నడిపి అని చెప్పేసి వాళ్ళని డబ్బులు ఇచ్చి పేడ్ ఆర్టిస్టులు దింపి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు రావాలని చూస్తారు మొదటిగా అలా ఎవరు చేస్తుర్రు ఎవరిని పంపిస్తున్నారు బలి ఎవరు చేస్తారు అంటే ఓ ఆర్ఎస్ ప్రవీణ్ ను చేస్తారు చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ సక్సెస్ అయితే మిగతా వాళ్ళు వీళ్ళంతా దిగుతారు ఇప్పుడు అంత ఎంతో క్రెడిబిలిటీ వాళ్ళ దాంట్లో బిఆర్ఎస్ పేరు మొత్తం మీద కొంత క్రెడిబిలిటీ ఉన్న క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ మిగతా వాళ్ళ ముఖం రూపాయి పెట్టి అర్ధ రూపాయకు పది పది పైసలు కూడా ఎవరు ఉన్నారు కదా సో వాళ్ళని తెచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ ను ఇన్వెల్ చేస్తున్నారు ఇవాళ మనకు యాదు మర్చినమో ప్రభులకి చావుకు కారణం ఎవరు ఇదే బీఆర్ఎస్ నేతలు కదా అదే ప్రీతి చావుకి కారణం ఎవరు నిన్ను ముఖ్యంగా నిరుద్యోగులు చెప్తున్నా ఒకసారి ఆలోచించుకోండి గుండెమెంట్ చేసుకొని ప్రబలిక చావు ఆ బిడ్డ చచ్చిపోయినాక కూడా ఆ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది గోసకు గురి చేసిండు ప్రగతి భవన్ ఫస్ట్ చచ్చిపోయినప్పుడు ఏం చెప్పిండంటే ఆమె క్యారెక్టర్ అసానేట్ చేసిండు క్యారెక్టర్ అసాని చేసి ఏం చెప్పిండే అసలు ఆ గ్రూప్ అప్లై ఏ చేయలేదు ఇదంతా రాజకీయాలు చేస్తూ చెప్పిండు అది చెప్పినాక ఏం చేసిండు మళ్ళీ తెల్లారా అవన్నీ అప్లికేషన్స్ అవన్నీ అందరు చూపెట్టినాక మళ్ళీ ఏం చేసిందంటే ఆ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి బలంతంగా గన్ను పెట్టి తీసుకొచ్చారు ప్రగతి భవన్ కు గన్ను పెట్టి తీసుకొచ్చారు ఏం చేశారు ఎక్కడ గన్ను పెట్టి మీరు మీ మీ ఊరికి ఉద్యోగం ఇస్తాం డబ్బులు ఇస్తాం ఒప్పుకోకుండా చంపేస్తాం అన్నట్టు బెదిరించారు సో అది అది మర్చినా మనం గుర్తుకుండాలి కదా మనకి ఇవన్నీ ఓ ప్రీతిని ప్రీతిని అక్కడ చంపేసి శవానికి ఇక్కడ వైద్యం చేశారు ఆ తండ్రి ఆ తల్లి ఆ తండ్రి కన్నీళ్లు గుర్తున్నాయి మనకు గిరిజన బిడ్డ సునీల్ నాయక్ బోర సునీల్ నాయక్ అని చెప్పేసి నా చావుకు కేసీఆర్ కారణం అని స్పష్టంగా హెచ్డి వీడియా తీసి పెట్టిండు ఈ చావు కారణం కేసీఆర్ కేటీఆర్ కాదా ఇట్లా పిహెచ్డి నర్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి నర్స్ చావు కారణం బాల్క సుమన్ షబ్బీర్ అల్ అని చెప్పేసి ఒక మన ఈ హుజరాబాద్ నియోజకవర్గం ఇట్లా నల్లగొండలో కొంతమంది ఇట్లా వందల మందిని చంపినటువంటి వాళ్ళు ఇవాళ ఏం ముఖం మనం పెట్టుకొని వస్తారు అసలు మన జీవితాలు అయిన ఆ రోజు నీ ఏజ్ ఎంత ఉంది ఇవాళ పదిహేను ఎట్లా వెనుక పోయినావు నోటిఫికేషన్ లేక నిరుద్యోగ వృత్తి లేక ఉపాధి లేక ఐకేపీ సెంటర్లలో ఒడ్లు మోసే కార్డు తీసుకొచ్చింది కేసీఆర్ కదా సరే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా గవర్నమెంట్ మీద ఫైట్ చేసే క్రమంలో వాళ్ళు కలిసి వస్తున్నారు ఎవరు ఎవరు అయ్యాక మేము ఫైట్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారా మేము సక్సెస్ అయినా కోర్టుకు పోయినాం ఒక్క నోటిఫికేషన్ కూడా కోర్టుకు పోకుంటుందా బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క నోటిఫికేషన్ ఒక్క మొత్తం కొడితే అరవై వేల డెబ్బై వేల పోస్టులు ఇవ్వలేదు వాళ్ళ ముఖాలకి అరవై వేలు డెబ్బై వేలు ఇవ్వనటువంటి వాళ్ళని ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ హీరోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే డబ్బు సంచుల కోసం వాళ్ళు ఇచ్చే ఇంకో దానికోసం ఈ నిరుద్యోగుల మీద ముప్పై లక్షల మంది నిరుద్యోగుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు దానికి కారణం ఎవరు రేవంత్ రెడ్డే ఇది ఏదో మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి ఏదో ఎన్కేస్కి వస్తున్నాడు కదా రేవంత్ రెడ్డే మళ్ళీ బీఆర్ఎస్ కి స్పేస్ ఇస్తుండు మమ్మల్ని చంపినవన్ని మళ్ళీ మనం చంపిన ఉండే మళ్ళీ హీరో చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుంది ఈ పరిష్కారం గ్రూప్ టూ గ్రూప్ వన్ పరిష్కారం నువ్వు చేస్తే అయిపోవు కదా వీళ్ళు వీళ్ళు ఎంట్రీ కాదు కదా నిరుద్యోగులారా మీరు ఒక్కటి ఆలోచించుకోండి సరే మనం రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా పోరాడదాం ఈ రెడ్డిల పాలన మనకొద్దు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గద్దె తెచ్చుదాం కానీ ఈ రూపంలో ఉన్నటువంటి మన ప్రాణాలు మన మానాలు దోచుకున్నటువంటి ఈ దొంగలని రాణిస్తే మనకి వాల్యూ ఏముంటది ఈ తెలంగాణ గడ్డ పౌరుషిక గడ్డ అని చెప్పుకుంటాం కదా ఈ తెలంగాణ గడ్డ నిజాం నవాబ్ మీద పోరాడినటువంటి గడ్డ అని చెప్తున్నాం కదా మరి ఏది మన పౌరులు తెచ్చిందా వాడు కేటీఆర్ రాకపోతే అసలు కేటీఆర్ కు ముఖం ఎక్కడ రేపు నీకు అసెంబ్లీలో నువ్వు క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ అడిగే ముఖం ఉన్నదా ఆ రోజు ప్రతిపక్షం వాళ్ళని క్వశ్చన్ అడగనిచ్చినావా ఆ రోజు ఎవరైనా అవకాశం ఇచ్చినవా ఇవాళ అసెంబ్లీలో పీక్ తోడతాడు కట్టలు కట్టాడు ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైతే వీళ్ళు పీక్ స్టేజ్ లో వీళ్ళు మంచి అంటే ఇప్పుడు ఫైట్ చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు కావచ్చు గ్రూప్ టూ కావచ్చు సరే దాంట్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏదైతే జీవో ఫార్టీ సిక్స్ ముఖ్యంగా పిల్లల పాపం చాలా విపరీతంగా కొట్లాడుతున్నారు వీళ్ళందరూ చేసే జెన్యున్ ఫైట్ లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి అక్కడికి ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ కాగానే దాని మీద ఆలోచించే వాళ్ళకే ఒక మరక మరక ఒక యాడ్ సర్ఫెక్సం కదా కానీ ఈ మరక మంచిది కాదు ఇప్పుడు ఫార్టీ సిక్స్ సమస్య క్రియేట్ చేసింద ఇప్పుడు ఈ డిఎస్సి ఈ డిఎస్సి ప్రాబ్లం క్రియేట్ చేసింది వాళ్ళయ్యా కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ క్రియేట్ చేసింది ఎవరు ప్రగతి భవన్ ప్రగతి భవన్ దగ్గర హరీష్ రావు అండ్ సారీ మన సంతోష్ రావు కేటీఆర్ జాబ్స్ అమ్ముకునే కదనే పేపర్ లీకే అదే కదా జాబ్ అమ్ముకున్న కథే కదా ఎక్కడో ఉన్నటువంటి ఎన్ఐఆర్ఏకి నెంబర్ వన్ జాబ్ వచ్చింది ఇక్కడ గ్రూప్స్ లో మంచి పోస్ట్ వచ్చింది నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది ఇవన్నీ అమ్ముకోలేదా పేపర్ లీకేజ్ కేసు ఏమైంది సిట్టి దర్యాప్తు ఏమైంది నీ సిట్టి దర్యాప్తు ఎక్కడికి పోయింది నువ్వు వేసినా ఏం చేసినవు చెప్పి ఇక్కడ నీకు నాకు సంబంధం లేదన్నావు మీ టిఎస్పీఎస్ మాకు సంబంధమే లేదు దాని పని దాన్నే చేసుకుంటుంది ఒక సిట్ వేస్తున్నావు ఏది కేటీఆర్ గారు చెప్పలేదు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి సిట్ సిటీ సిట్టి ఇక్కడ దానికి వచ్చింది మా గవర్నమెంట్ సిట్టి దర్యాప్తే అని చెప్పట్లేదండి ఇప్పుడు చెప్పాలి కదా అడగాలి తప్పు చేసినటువంటి వాడు బయటకు వచ్చి మంచిగా బిడ్డ ఫంక్షన్ చేసుకుంటుండ్రు పెళ్లిళ్ళు చేసుకుంటుండ్రు వారి కొడుకు పడ్డే పెద్ద గ్రాండ్ గా పెద్ద పెద్ద హోటల్ చేసుకుంటారు వాళ్ళు ఎవరైతే పేపర్ లీకేజ్ కేసులు ఉన్నోళ్ళు ఏడబడు వాళ్ళు దర్జాగా తిరుగుతారు పెద్ద పెద్ద విల్లాలు కొంతరు వాళ్ళకు మంచి మంచి కార్లు ఉన్నాయి ఏడబడింది ఎవరు పాత్ర ఇది వా పదేళ్ళు డీజీపీ సారీ ఆయన గవర్నమెంట్లో కేటీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డీజీపీ ఇక్కడికి వచ్చే టీ చైర్మన్ అవుతారు అవుతారు ఎన్ని లాజిక్ డ్రామాలు పెట్టుకొని ఇద్దరికి కలెక్షన్ పెట్టుకొని ఎవరిని బదనం చేస్తారు మళ్ళా ఎవరిని నాగం చేస్తారు అంటే ఇక్కడ నిరుద్యోగుల్ని సర్వనాశన జీవితాలు వాడు చేసిండు వీడి చేస్తుండు కానీ ఇప్పుడు కేటీఆర్ అవసరం అసలు అవసరమే లేదు కేటీఆర్ అవసరం ఏదో కేటీఆర్ అవసరం ఉంది ప్రతిపక్ష అవసరం కేటీఆర్ మాట్లాడితే దానికి ఉన్న పది రూపాయలకు ఉన్న వాల్యూ రూపాయి కూడా రూపాయి కూడా లేదు మార్కెట్ లో అవును ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఆయన ఎవరు అశోక్ గారు పాపం ఆయన పెట్టిండు ఆయన జెన్యున్ గానే పోస్టులు పెంచాలని అలా మొత్తం గ్రాప్ మొత్తం ఇది ఆక్యుపై చేసేసి వాళ్ళు మొత్తం వచ్చి వాళ్ళు ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇక మొత్తం వీళ్ళే నడిపి అనే కాదుకో ఇప్పుడు మంచి చూసే జనానికి ఏమి ఉంటుంది అవును మీరు గతంలో ఏం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే అంటారు కదా ఇమీడియట్ గా మీరు గతంలో ఏం చేసి మీరు గతంలో ఏం చేశారు అని సో ఆ మరకని మనం అంటించుకోవడము నీకు ఎప్పటికైనా ఎప్పుడైనా ఇప్పుడైనా నువ్వు నువ్వెంత పెద్ద ఉద్యమం చేయి పది మందితో ఉద్యమం చేయి అది న్యాయబద్ధంగా మంచి పేరు వస్తుంది కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ఒక్కడు పందిగా ఒక బురద పూసుకొని వచ్చిన పంది ఉంటది కదా అది ఏం చేస్తుంది పది మంది పూసినట్టే అవుతుంది సో వాళ్ళకు కూడా మరకేది ఇప్పుడు అశోక్ సార్కి అంత ఏదో క్రెడిబిలిటీ ఉండే ఇప్పుడు ఏమైతుంది మొత్తం డబ్బులు పెట్టి చేస్తారు అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు కేటీఆర్ డబ్బులు పెట్టిన ఎందుకంటే కేటీఆర్ అందరికి డబ్బులు ఇస్తుండు సో ఈయనకు కూడా మరక పడ్డటే కదా ఆ ఉద్యమం నీరుగా అయిపోతుంది కదా ఆ ఉద్యమంకు క్రెడిబిలిటీ దెబ్బతింటుంది ఎందుకు దెబ్బతింటుందంటే వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు సచ్చినా నేను చెప్తున్నా కదా ఈ కలవకుంట్లకు సంబంధించిన సచ్చినా కూడా వాళ్ళ ఉంటాయి కదా వాళ్ళ శ్మశాన వాటికి కూడా ఆ వాసన కూడా రావద్దు జయజమ్మ సినిమా ఉంది కదా జయజమ్మ సినిమాలో అని పశుపతి గాని పెడతారు కదా పెద్ద పెద్ద తలుపులు పెట్టి అట్లా అంటే అంతే అంత ద్రోహం తెలంగాణకు చేశారు ఇలా అప్పుల తెలంగాణ ఎందుకైంది ఈ తెలంగాణ దోసుకుంది ఎవరు ఈ తెలంగాణ నాశనం చేసింది ఎవరు పదేళ్ళన్నా తెలంగాణ ఉద్యమంలో వానికి ముప్పై మూడు ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు ఉంటే ఇవాళ ఎన్ని నలభై రెండు ఏళ్ళు అలాంటి పిల్ల పిల్లనిచ్చే పరిస్థితి లేదు పిల్లలకు పెళ్లి కాకుండా పోయింది చాలా మంది నిరుద్యోగులు నిరుద్యోగ నిరుద్యోగులు మారారు గోరులని బర్లని వీళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంతకాలం నా కొడుకు చచ్చి నా కొడుకు చదివితే సస్తాడని చెప్పేసి స్కూల్ బంద్ చేపించినటువంటి వాళ్ళు ఉండరు కాలేజ్ బంద్ చేసినటువంటి వాళ్ళు మరి ఇంత దుర్మార్గం జరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఆందోళన పడకండి జాబ్ క్యాలెండర్ అతి త్వరలో జూలైలో ఆగస్ట్లో రిలీజ్ చేస్తాం చేయబోతున్నాం సో టెన్షన్ వద్దు ఆందోళన వద్దు బయటికి రాకండి అంటున్నారు ఎందుకు నమ్మకం ఒక మాట ఎలక్షన్ల ముందు నువ్వు చెప్పిన ఒక మాట వంద రోజుల్లోనే లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన లక్ష ఉద్యోగాలు కదా కనీసం ఇప్పటి వరకు సంవత్సరం సంవత్సరం లోపు రెండు లక్షలు దాదాపు వంద రోజుల్లోనే దాదాపుగా లక్ష నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిండు అంటే నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఒక సంవత్సరంలో ఒక లక్ష పూర్తి చేసుకోవచ్చు కానీ ఇంతవరకు నోటిఫికేషన్ నీకు కేసీఆర్ బడనే పడదు కదా నువ్వు కేసీఆర్ అట్లా దొంగ లంగనవు కదా కేసీఆర్ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్పుకుంటుండు మందికి వింటే కొడుకుని మా మందికి వింటే బిడ్డని మనం అనుకుంటున్నావు అది నమ్మట్లేదు రెండో విషయం ఏంటంటే ఒక క్లారిటీ లేదు ఈ విషయం మీద విద్యా వ్యవస్థ మీద ఒక్కరిని గలవాలని ఎవరన్నా ఫోన్ ఇస్తుందిరా ఆనాడు బల్మూర్ వెంకట్ వచ్చిండు ధర్నా కోసం వచ్చిండు ఆనాడు అద్దంక దయాకర్ వచ్చిండు ఆనాడు రియాజ్ వచ్చిండు ఇవాళ ఒక్కడన్నా రెస్పాండ్ అవుతురా ఇవాళ డిఎస్ఈ అన్న డిఎస్సి ఎంత చిన్న సమస్య తెలుసా డిఎస్సీ పోస్ట్ పోన్ అనేది బిడ్డలకు ఫీడింగ్ ఇచ్చే తల్లులు కోచింగ్ సెంటర్లోకి వచ్చి చదువుకుంటారు ఓకే టెట్ ఉన్నది టెట్టుకు డిఎస్ క్వైట్ ఆపోజిట్ ఉంది ఈ టెట్ వేసినావు కదా టెట్ వేసినాక దీనికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ దానికి ఎట్లా ప్రిపేర్ అవుతారు ఒక థర్టీ డేస్ అవుతుందా వాళ్ళ రోబోలు ఎట్లా తిప్పేదానికి బుక్స్ ఎందుకు ఈ సమస్య వచ్చింది చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోకుండా మళ్ళీ అవతల మీద అరే ఈయనకంటే గుడ్డి కంటే మెల్లనయం అనే ఫీలింగ్ వస్తుంది కదా ఈ దుర్మార్గండి కేసీఆర్ కేసీఆర్ బెటర్ అని తీసుకొచ్చేదే తీసుకొచ్చేదా రేవంత్ రెడ్డి ఎందుకు ఇదంతా డ్రామాలు నువ్వు ఒక కమిటీ అయ్యి విద్యా వ్యవస్థ మీద ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి ఎప్పటికప్పుడు సమాధానం ఇచ్చి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఒక ఆన్సర్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ అయ్యి వాళ్ళకి ఏ నోటిఫికేషన్ లేదు నువ్వే చెప్పినావు కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలి ఖచ్చితంగా పెంచాల్సింది అని చెప్పినావు కదా మరి నువ్వు ఎందుకు పెంచకుండా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు మెగా వస్తాను అన్నావు కదా మెగా డిఎస్ఏ అంటే ఎంత ఆయన ఇచ్చిన ఆరు వేలు ఉన్నాయి నువ్వు ఇంకొక ఐదు వేలు కలిపినావు పదివేలో పదకొండు వేలకు మెగా డిఎస్ అవుతుందా మెగాడిఎస్ అంటే ఎంత అన్న మినిమం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వేయాలి నీకు ఆ రోజు కేసీఆర్ వేసినప్పుడు కేసీఆర్ వేసినప్పుడే ముప్పై వేలు ఖాళీలు ఉన్నాయి మనకి ఇరవై వేలు అయిన అందో అయిందో యాభై వేల ఖాళీలు ఉన్నాయి ఒక ఇరవై ఐదు వేలు భర్తీజే కార్పొరేట్ విద్యకు వ్యవస్థకు ఎక్కువ నేను పేదరికం వాళ్ళకి విద్యను ఇస్తానని చెప్తున్నావు మరి ఎట్లా ఇస్తావు బడి పంతులో చెప్పాలి బడి పంతులో బల్లల్లా ఒక సబ్జెక్ట్ చెప్పాల్సిన వాడు నాలుగు సబ్జెక్ట్ చెప్తుండు ఒక రోజు స్కూల్లో మనకు టీచర్లు ఎంత మంది ఉండేదా ఇవాళ స్కూల్ మొత్తం ఒక హెడ్ మాస్టర్ ఉంటుండు ఒక అటెండర్ ఉంటుండు వాడే స్కూల్ మొత్తం నడపాలి ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇవన్నీ నమ్మకం కోల్పోవడానికి కాంగ్రెస్ కారణం ఎవరో బయట నుంచి రావాల్సిన వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవన్నీ పక్కదో పట్టించుకోరు ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీతో స్టేట్మెంట్ ఇచ్చారు టెట్ ఎగ్జామ్ కానీ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫ్రీ అన్నారు రూపాయలు చేశారు ఇలా అంటే ఎవరికి ఎవరి మీద భారం పడుతుంది అది విద్యార్థుల మీద కదా వాడు కోచింగ్ గ్రామాల్లో ఉన్న విద్యార్థికి వస్తే కోచింగ్ తీసుకోవాలంటే హాస్టల్ ఫీజు ఐదు వేలు కోచింగ్ ఫీజు ఐదు వేలు లేకపోతే వాడికి మెటీరియల్ ఖర్చు ఒకటి పన్నెండు వేల రూపాయలు ఒక నెల అవుతుంది ఖర్చు సంవత్సరం హైదరాబాద్లో ఉంటే లక్ష యాభై వేలు ఒక విద్యార్థికి అవుతుంది అక్కడ బంగారాలతో అక్కడ పెట్టుకొని భూములతో అక్కడ పెట్టుకొని అప్పులు తెచ్చుకొని వాళ్ళు చేస్తున్నారు కదా నువ్వు ఏం చేస్తావు వాళ్ళకు నేను ఈ నోటిఫికేషన్ ఇచ్చినా ఇది కావట్లేదు ఆల్టర్నేట్ ప్రైవేట్ రంగంలో ఏమైనా చూపెడతాన ఒక క్లారిటీ ఉందా మీకు ప్రైవేట్ దాంట్లో కూడా రిజర్వేషన్లు తీసుకోవచ్చు స్థానిక ప్రైవేట్ దాంట్లో కూడా రిజర్వేషన్లు తీసుకోవచ్చు మా తెలంగాణ వాళ్ళకే రిజర్వేషన్లకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని పెట్టిండా దేని మీద కూడా విద్యా వ్యవస్థ మీద కూడా స్పష్టత లేదు ఇవాళ మందు మందు బార్ల ఆబ్కారీ శాఖ మంత్రి ఉంటాడు కానీ విద్యాశాఖ మంత్రి లేడా ఎవరికి చెప్పుకోవాలి మేము నీ ప్రగతి భవన్ మూడు రోజులు గేట్లు తెరిచించినావు ఇప్పుడు అన్ని మూసించినావు ఎవరు చెప్పుకోవాలిగా సో అందుకనే వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డిలనే పెట్టుకొని ఓ రెడ్డి పాలకులనే పెట్టుకొని రెడ్డి మంత్రులనే పెట్టుకొని రెడ్డిలను నమ్ముకొని కనీసం ఇప్పుడు కోదండరాం లాంటి వాళ్ళు ఉన్నారనుకో పెట్టుకోన పదవి ఇచ్చి ఒక్కడ సెంటర్ లో ఆయన ఓడి కొడతాడు ఆయన ఉంటాడా పోయి ఇంద్రపార్క్ పార్క్ అలా రోజు వచ్చే వాళ్ళందరికీ అప్లికేషన్ రేవంత్ రెడ్డి కూడా మారిపోయిండు అప్పుడు ప్రజా గొంతుకనే విద్యార్థుల గొంతు కన్నారు ఇప్పుడు ఏం లేదు ఆయన కూడా డమ్మే అయిపోయింది ఎట్లా నిరుద్యోగులు ఏం ఏం చేయాలి నిరుద్యోగులు ఖచ్చితంగా మనం కొట్లాడదాం ఆ రోజు మనకి ఓటు సపోర్ట్ చేయాలి మనమే స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు ఉన్నారు చాలా మంది ఉన్నారు మేధావులు ఉన్నారు పృథ్వీరాజ్ అన్న వీట అన్న లాంటి వాళ్ళూరు ఇలా రావలే కదా ఎందుకు మీ కేటీఆర్ అవసరం ఎందుకు అంటున్నా ప్రవళిక పెట్టే చనిపోయింది ఆ ప్రబలిక ఆత్మ ఘోషించదు ఆ తల్లి ఆత్మ ఆ రోజు మేము పోయినప్పుడు ఆ రోజు మేము పోయినప్పుడు కనీసం ఆ బిడ్డను ఖననం చేసుకుని ఆ పోలీస్ ఆఫీసర్ కూడా దుర్మార్గుడు సిడు గుంజి కొట్టరు మమ్మల్ని గుంజి కొట్టరు థర్డ్ డిగ్రీ వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ అండ్ పోలీస్ మీరు ఒక వీడియో చూపెట్టాం కదా ఎంత దుర్మార్గం కంటే పోలీసు వాళ్ళు ఇట్లా గల్లాలు పెట్టుకొని కబడ్డీ ప్లేయర్ లాగా ఇచ్చేసి కంపలాల్లో మమ్మల ఈ త్యాగాలు మర్చిపోదామా ఈ గోసలు ఈ కష్టాలు మర్చిపోదామా నిజాం నవాబు గాక మన తల్లుల్ని ఆ రొమ్ములు గోసేదో చేసిండని చెప్పేసి బట్టలు ఇప్పి బరిబత్తల మీద బతుకమ్మలు చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా అంతకంటే ఈనం చేసినటువంటి మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు రాణిస్తాం చెప్పులు తీసుకొని కొడతారు వీళ్ళని ఇలా ఓకే చెప్పులు తీసుకొని నిరుద్యోగులు కేటీఆర్ వచ్చి నీకు కనీసం ఇప్పటికే అధికారం పోయింది కదా నీకే పోలీస్ ఆఫీసర్ లేరు కదా ఒక ఐదు నిమిషాలు ఆర్టీస్ క్రాస్ రోడ్ దగ్గర నిలబడమని చెప్పులు తీసుకొని కొడతారు లేకపోతే నగర్లో చేయండి అంటే డ్రామాలు పే చేసుకొని కొంత పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని కొందరినే ఎక్కువ కాదు ఒక ఉద్దరు ముగ్గురు ఓ పెయిడ్ ఆర్టిస్టులు ఒక టీం పెట్టుకున్నారు మంత్రి సాలరీ ఇచ్చి వాయిస్ మెసేజ్లు ఏం చేయాలని వాళ్ళు కూడా మళ్ళీ రెడ్డిలో ఏదో రెడ్డి పెట్టుకుంటూ మంచిగా ఉన్నోళ్ళు ఉన్నాయి అవి ఏం చేయాలి ఒక వాయిస్ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఏదో ఇవే ఏదో చేస్తున్నట్టు అరే నీకు ఆస్పిరెంట్ అయితే నేను గురించి తప్ప నువ్వు ఆస్పిరెంట్ అయితే నీకెందుకు టీం యాస్పిరెంట్ టీం ఉంటుంది ఒక టీం నీకు ఒక సెక్యూరిటీ లాగా ఒక నలుగురు టీంలు ఉంటారా ఎంత ఎక్కడి నుంచి వస్తున్నాయి కేటీఆర్ ఏం అంటే మా జీవితాలు మళ్ళీ రెచ్చగొట్టి ఇప్పుడు రెచ్చగొడతావు గౌరవం పెడతావు గొడవ పెడతావు ఏ నోటిఫికేషన్ లేకుండా మళ్ళీ నువ్వు కోట్లేస్తావు జీవితం ఎవరి అవుతుంది ఇడ ఓకే మళ్ళీ విద్యార్థులే కదా మళ్ళీ మాయే కదా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టి అందరిని చంపించింది వీళ్ళే కదా మళ్ళీ అధికారం వచ్చిన నోటిఫికేషన్ లేకుండా చంపింది వీళ్ళే కదా మళ్ళీ ఏం చేస్తుండ మళ్ళీ మూడో జనరేషన్ వచ్చింది మా జనరేషన్ మూడు జనరేషన్ కొట్లాడాలి మూడు జనరేషన్లు నాశనం కావాలి నీకు నీ జనరేషన్ బాగానే ఉంది నీ ఏ జనరేషన్ బాగుంది నీ కొడుకు నీ అమ్మవాడి బొట్టుపచారు లేదు అప్పుడు ముప్పై ముప్పై కోట్లు ఆస్తి వచ్చిందండి మీకు ఎకరాల ముప్పై ఎకరాలు లేదు వచ్చిందంటే సారీ మూడు వందల కోట్లు ఆస్తి బొట్టుపచార నోన్కి మరి మాదేందన్న మూడు ఎకరాలు గతి లేదు ఇప్పటికి మా 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 సోదరులకు పిల్లనిచ్చే పరిస్థితి లేదు ఇప్పటికి నీ మూడు కేసీఆర్ జనరేషన్ కేసీఆర్ జనరేషన్ సారీ కేటీఆర్ జనరేషన్ ఆయన కొడుకు జనరేషన్ బాగుంది మా ఏ జనరేషన్ పోయింది మా జనరేషన్ పోయింది మా బిడ్డల జనరేషన్ ఎట్లా ఉండదు తెలియదు అంటే డిఫరెన్స్ చూడండి ఓ ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది కానీ రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా బారాబార్ ఫైట్ చేద్దాం మనకు టాలెంట్ ఉంది అంత ఘర్సు ఉన్నాయి కానీ మళ్ళీ బీఆర్ఎస్ గాక ఇళ్లకు దొరికితే మాత్రం ఈ అనుభవం వేస్తారు కదా అనుభవం వేస్తే గడ్డి కూడా మొలవదు కదా మన పరిస్థితి కూడా గదే బట్టలు కూడా కూడా చేస్తారు వెరీ మచ్ సురేష్ సో ఇది సురేష్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ సో నిరుద్యోగులారా జాగ్రత్త ఈ ఈ ఫైట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఫైట్ కి మరక అంటొద్దని అంటే సో ఇట్లాంటి చెడ్డీ గ్యాంగ్లతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు సో ప్రతి దాని వెనకాల ఎవరో ఒకరు ఏదో చేయాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది ఏదో ఒక కుట్ర ఉంటుంది సో ఆ కుట్రని ఛేదించుకొని ఇంకా మెరుగైన ఉద్యోగ కల్పన జరిగే విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఈ పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమైతే ఉన్నది చూస్తూనే ఉండండి మన తొలివేలు